హాయ్ హలో, వెల్కమ్ టు వివి ఛానల్. ఈరోజు అయితే మనం అన్వర్పాడు గ్రామాన్ని అయితే చూసేద్దాం. ఈ అన్వర్పాడులో గ్రామంలో అయితే ఎక్కువ పంట పొలాలతో సహా ఇంకా చాలా అయితే ఉన్నాయి. వీడియోలు అయితే చూద్దాం. వీడియో ఇక్కడ అయితే స్పీడ్ అయితే ఎందుకు పెట్టానంటే, ఈ చుట్టుపక్కల అయితే విశేషమేమి లేదు, అంటే హౌసెస్ అలాంటి ఇల్లులు అలాంటివి ఏమీ లేవు, అందుకని కొద్దిగా స్పీడ్ పెట్టా. విలేజ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఈ విలేజ్ లో అయితే మనం చూస్తున్నాం, కొబ్బరికాయ అయితే ఎత్తు కొట్టి తీస్తున్నారు రైట్ సైడ్ లో మనం అయితే చూస్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్, ఈ గ్రామంలో చాలా మంది అయితే ఇంకా సిమెంట్ పనికి కూడా అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇటుక పట్టీలు తయారు చేస్తారు కదా, ఇటుకలు ఇళ్ళ కట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు, ఆ ఇల్లు పట్టీలకు అయితే కూడా వెళ్తారు చాలా మంది. ఈ గ్రామంలో సుమారు 600 నుంచి 800 మధ్యలో అయితే హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఒకసారి మొత్తం వీడియో అయితే తీయలేదు. ఇంకా చాలా మంది అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న పక్క ఊర్లకు వెళ్ళి వ్యవసాయానికి చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల అయితే బైపాస్ కు దగ్గరలో ఉంది, NH-16 హైవే దగ్గరలో ఉంది. ఈ గ్రామంలో అయితే ఒక స్కూల్ అయితే ఉంది, ఎలిమెంటరీ స్కూల్. ఈ పక్కన ఉంది కదా మనం వీడియోలో చూస్తున్నాం, అదే ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఈ ఊర్లోనైతే ఒక 2 చర్చిలు అయితే ఉన్నాయి, 2 రామాలయాలు అయితే ఉన్నాయి. ఇంకా చాలా మంది అయితే దీంట్లో ఉన్నారు. ఈ విలేజ్ కి మెయిన్ సెంటర్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మనం దగ్గరలో ఉన్నాం, ఈ చుట్టుపక్కల ఈ రోడ్ లో ఉన్నది అయితే మెయిన్ సెంటర్. ఇటు నుంచి అయితే ఒక కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఊరైతే ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత అటు నుంచి ఇదే స్ట్రైట్ రూట్ లో వెళ్తే మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇంకా వేరే గ్రామం మల్లేశ్వరం అనే గ్రామం అయితే వస్తుంది. ఇటు నుంచి అయితే మనం సెంటర్ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి మధ్యలో నుంచి వీడియో అయితే స్టార్ట్ చేసాం మనం. విలేజ్ అయితే ఎంత అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ సెంటర్, ఇందాక సెంటర్ అని చెప్పాను కదా, ఆ సెంటర్ నుంచి మళ్ళీ బైపాస్ వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చెప్పాను కదా, ఇక్కడ నుంచి మళ్ళీ బైపాస్ కి వెళ్తుంది NH-16 హైవేకి. ఈ ఊర్లో అయితే మనం ఇంకా అయితే పెంకుడిల్లు అయితే చూడొచ్చు, పురాతన కాలమైనవి, ఎప్పుడెప్పుడు మేబీ ఒక 20-50 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న హౌసెస్ అయితే మనం చూడొచ్చు. పెంకుడిల్లు అయితే ఉన్నాయి, ఆ పెంకుడిల్ని చూడొచ్చు. అవి మండువా లోగిట్ అంటారు కదా, అలాంటి నీళ్లు మధ్యలో నుంచి ఇంట్లో మధ్యలో పడేలా ఉంటాయి ఆ విల్లు అయితే మనం చూడొచ్చు. ఇంకా ఈ విలేజ్ గురించి చెప్పుకోవాలంటే చుట్టుపక్కల అంతా పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటది లొకేషన్ అయితే. ఇంకా చెప్పాలంటే ప్రతి వీడియోలో అయితే మనం ఇక్కడ నుంచి ఒక ఒక వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేద్దాం, మీ గ్రామం గురించి, వాళ్ళ యొక్క గ్రామం యొక్క స్పెషల్ ఏంటో కనుక్కుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఇదైతే ఇలా అయితే మనం చెప్పుకున్నట్టు NH హైవేకి దగ్గరకు అయితే వస్తుంది. మనం సైడ్ చెప్పాను కదా మీకు, మండువలకు సంబంధించిన ఇల్లు అయితే ఉన్నాయని, ఆ సైడ్ అయితే ఇల్లులు అయితే ఉన్నాయి, మీరు అయితే చూడొచ్చు వీడియోలో. ఇంకా అయితే ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే మనం ఈ యొక్క గ్రామంలో అయితే 2 ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఒకటి అంటే రవళి స్పిన్నర్ అనేకి సంబంధించిన SVR స్పిన్నింగ్ మిల్ అని ఉంది, దూది ఫ్యాక్టరీ, దారాలు తయారవుతున్నాయి. ఇంకో ఫ్యాక్టరీ ఏంటంటే రైస్ ఫ్యాక్టరీ, అంటే దాన్ని ఏమంటారంటే రైస్ మిల్ అయితే ఉంది. మనం వీడియోలో అక్కడికైతే దగ్గరికి అయితే వచ్చేసాం రైస్ మిల్ దగ్గరికి. ఇప్పుడైతే ఒక సైడ్ అయితే ఉంటుంది, ఈ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఉన్నాడు వీడియో మీకు. 2 ఫ్యాక్టరీలు అయితే ఆపోజిట్ లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సైడ్ చూసేది అయితే రైస్ మిల్లు. ఈ రైస్ మిల్ అయితే 4 షెడ్లు అయితే ఉంది, బాగా పెద్దగానే ఉంది. దీనికి ఆపోజిట్ లోనే ఉంది ఫ్రెండ్స్ SVR స్పిన్నింగ్ మిల్. ఈ స్పిన్నింగ్ మిల్ లోనే దూది తయారవుద్ది, నాకు తెలిసి పాలిస్టర్, కాటన్ ఇలాంటి దారాలు అయితే తయారవుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ దీనికి సంబంధించింది ఇంకో ఫ్యాక్టరీ ఉంది, అది నల్లాకరు వారిపాలెం దగ్గరలో ఉంది. అది కూడా సేమ్ స్పిన్నింగ్ మిల్లే, రవళి స్పిన్నింగ్ మిల్. ఇక్కడైతే చాలా మంది, ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులు అయితే చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి తనలో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడైతే NH-16 దగ్గరలో ఉన్న అన్వర్పాడు సెంటర్ కి అయితే వచ్చేసాం. ఈ సెంటర్ లో అయితే చాలా ఫ్రూట్స్ అలాగే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఫ్యాన్సీ షాప్ అయితే ఉంది, ఇంకా చికెన్ షాప్, మటన్ షాప్, ఇంకా టిఫిన్స్, అలాగే ఎలక్ట్రికల్ షాప్ అయితే ఉన్నాయి. సెంటర్ కి సంబంధించి చాలా హైలైట్ అయింది ఫ్రెండ్స్, ఈ NH-16 దగ్గరలో ఉండడం వల్ల చాలా బాగా అయితే క్లిక్ అయింది సెంటర్. మనం చూస్తున్నాం ఇదే ఒక అన్నవరపాడు సెంటర్. ఈ వీడియో అయితే ఎంతటితో అయిపోయింది, మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ అయితే కామెంట్ చేయండి. వీడియో తీయడానికి మా ఫ్రెండ్ ఆకాశం నేనైతే వెళ్ళాం. బాయ్.